బాధతో ఈరోజు నేను మీ ముందర మాట్లాడాల్సి వస్తుంది. 2013లో అంటే ఇంకా రాష్ట్ర విభజన అప్పటికీ జరగలేదు. గల్లా అరుణకుమారి గారు మంత్రిగా ఉండే అప్పుడే ఎట్టి పరిస్థితుల్లో జయదేవ్ గారిని క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలి, అది తెలుగుదేశం పార్టీ పైన ఉండాలని నేను లాబీ చేసిన రోజులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలు, సమాజానికి సేవ చేయాలనుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని పిలిపించారు. ఆ పిలుపు అనుకుని గుంటూరు పార్లమెంట్కి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం సొంత కంపెనీ కాదనుకుని ప్రజల కోసం 10 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడిన వ్యక్తి జయదేవ్ గారు. 2013లో మాట్లాడుకున్నాం, 2014లో టికెట్ వచ్చింది, ఎంపీగా గెలిచారు. దాని తర్వాత ఆయన ఢిల్లీలో బిజీగా ఉన్నారు, నేను గల్లీ రాజకీయాలు చేస్తున్నా. వాస్తవంగా అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో పెద్ద ఎక్కువ కలిసింది కూడా లేదు. పదే పదే రాము కానీ ఇటు జయదేవ్ గారు అన్నా నువ్వు ఢిల్లీకి రావాలంటే, అరే నాకు ఢిల్లీ రాజకీయాలు ఇష్టం లేదు, నాకు గల్లీ రాజకీయాలు బాగా కంఫర్టబుల్ అని చెప్పాడు పదే పదే అనేవాడు. అలాంటిది 2019 ఎన్నికల ఓటు మీ దగ్గర నుంచి కనీసం వారానికి ఒక్కసారి జయదేవ్ అన్నతో మాట్లాడేవాడు. అమరావతి ఉద్యమం జరిగినప్పుడు రైతులకి అండగా నిలబడి అసెంబ్లీ తలుపులు తట్టాలని అందరికన్నా ముందలు నిలబడిన వ్యక్తి జయదేవ్ గారు. ఆ రోజు పోలీస్ అధికారులు ఏకంగా ఆయన్ని బాగా గిచ్చి ఇబ్బంది పెట్టి లాక్కొని తీసుకెళ్ళి ఇంక ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారని తెలియని రోజులు నాకు బాగా గుర్తు. రాము అప్పుడు నేను రాము మాట్లాడుకున్నాం, స్పీకర్ గారు కంప్లైంట్ ఇవ్వండి, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఇంత అవమానం జరుగుతుంది, మనందరం అండగా నిలబడాలి. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఆ రోజు ఆయనకి అది అవసరమా? ఒక ఫోటో దిగి ఇంటికి వెళ్ళి ఉండొచ్చు, ఆయన నమ్మకున్న సిద్ధాంతాల కోసం ఆ రోజు రైతుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్ గారు. పోరాటం చేశాడు, అది జరిగిన వెంటనే వాళ్ళ సమస్యని ఎలా ఇబ్బంది పెట్టారో అందరం చూసాం. చిత్తూరు జిల్లాలో 2 కీలకమైన కంపెనీలు, ఒకటి అమర్ రాజా, ఇంకోటి హెరిటేజ్ ఫుడ్స్. అటు అమ్మ కాంగ్రెస్లో ఉన్నా, ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఏనాడు కంపెనీలు జోలికి వెళ్ళా. బాబు గారు ఒకటే చెప్పారు, అమర్ రాజా ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ, ఆ కంపెనీని మనం ప్రోత్సహించాలి, ఒక చిత్తూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెట్టుబడులు పెట్టించాలి, వేలాది మంది కాదు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలి. నేను బాబు గారు వచ్చి అలాంటి కంపెనీని కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. పార్టీలు మారండి మిమ్మల్ని వదిలేస్తామంటే జయదేవ్ గారు ఒకటే చెప్పారు, నేను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిలబడతాను, చేయలేకపోతే ప్రజలకి నమస్కారం పెట్టి తప్పుకుంటా, కానీ పార్టీలు మారే చరిత్ర మా కుటుంబంలో లేదని చెప్పారు. దాని తర్వాత బాబు గారిని అక్రమంగా ఎలా అరెస్ట్ చేసా అందరం చూశారు. ఆ రోజు నేను జయదేవ్ అన్నకు ఫోన్ చేసి ఢిల్లీలో నేను అన్ని మీడియా ఛానల్స్ని కలవాలి, అన్ని పార్టీ నాయకుల్ని కలవాలి, మీరు కోఆర్డినేట్ చేయండి అంటే వేదికమైన ఉన్న ఎంపీలందరూ ఆనాడు కష్టపడి మీడియా ఛానల్స్ కానివ్వండి, లాయర్లు కానివ్వండి, ఇతర పార్టీకి చెందిన నాయకుల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఇన్ఫాక్ట్ జయదేవ్కి ఎలకేట్ అయిన 50 అశోకాలో భోజనాలు పెట్టి మన రాష్ట్రానికి బాబు గారికి జరుగుతున్న అన్యాయం
దేశం మొత్తం వినిపిస్తాం జరిగింది. ఆ రోజు కూడా ఒక్క క్షణం వెనకాడలేదు. క్యారెక్టర్కి మారు పేరు జయదేవ్. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కష్టపడిన వ్యక్తి జయదేవ్. అహర్నిశలు రాష్ట్రం ఇంకా అభివృద్ధి ఎలా చెందాలి, ఎలాంటి పాలసీలు తీసుకురావాలని ఆలోచించిన వ్యక్తి జయదేవ్. ఈరోజు నిజంగానే బాధపడుతున్నా, ఇంత దగ్గర ఏమే ఎందుకు రాజకీయాలకి పాజ్ ఇస్తున్నాడని చాలా బాధపడి. ఆనాడు ఢిల్లీలో ఉన్న దాదాపు ఒక 2-3 వారాలు ఉన్నా, ప్రతిరోజు మేము సగం టైము రాజకీయాల్లో ఉండాలి, మీరు కొనసాగాలని చెప్పి. ఇప్పుడే తమ్ముడు రామ్ చెప్పినట్లు గుంటూరు టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి వదులుకుంటారా? ఎవరు వదులుకోరు. ఈరోజు ఎంపీ టికెట్కి కానివ్వండి, ఎమ్మెల్యే టికెట్కి పెద్ద ఎత్తున పోటీ ఉన్న రోజుల్లో లేదు, నాకు కొంచెం కంపెనీ పైన ఫోకస్ పెట్టాలి, నేను సరైన సమయం కేటాయించలేకపోతున్నాను, ప్రజలకి నేను అన్యాయం చేయకూడదు అనే ఆలోచనతో తాత్కాలికంగా, మళ్ళీ చెప్తున్నా, తాత్కాలికంగా తప్పుకుంటున్నారు తప్ప అహర్నిశలు ప్రజల కోసం, కేవలం గుంటూరు పార్లమెంట్ కోసం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుల కోసం ఆలోచించే వ్యక్తి జయదేవ్ గారు. నేను ఈ సభాముఖంగా జయదేవ్ ఒకటి చెప్తున్నా, 2013లో మనం కలిసినప్పుడు ఆనాడు మీరు చూపించారు చంద్రగిరి నియోజకవర్గం ఎన్నికలు ఎలా చేస్తున్నాము, ఎలా గెలుస్తున్నామని నాకు బుక్ మీరు చూపిస్తాం జరిగింది. నేను నవ్వుతా అన్నా జయదేవ్కి, నీకన్నా ముందర నాకే వచ్చింది బుక్, ఇది తెలిసిన వాళ్ళు ప్రింటర్కి ఇచ్చామని చెప్పాను, మీకు గుర్తుందా లేదో. ఈ కాపీ నాకు అప్పుడే వచ్చేసింది జయదేవ్. కానీ జయదేవ్ ఒకే ఒక మాట చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ మనది, తెలుగుదేశం పార్టీ తలుపులు ఎప్పుడూ మీకు తెరిసే ఉంటాయని ఈ సభాముఖంగా జయదేవ్ గారికి తెలుపుకుంటూ, డెఫినెట్గా తమ్ముడు రామ్ అన్నట్లు రాజకీయంగా డెఫినెట్గా జయదేవ్ని మేము మిస్ అవుతాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా పాలసీసు రాష్ట్రాన్ని ఎలా ముందలు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని 1 ఎలా చేయాలని దానిపైన జయదేవ్ గారు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉంటారు. రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లేదానికి అహర్నిశలు ఆయన సహకారం ఆంధ్ర రాష్ట్రానికి ఉంటుందని ఈ సభాముఖంగా ఆశిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ముగించే ముందల ఒక బాధతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నా. ఒక గైడింగ్ ఫోర్స్గా, రాష్ట్రానికి ఒక గైడింగ్ ఫోర్స్గా, పార్టీలో రావాల్సిన సంస్కరణల పైన పెద్ద ఎత్తున జయదేవ్ గారితో చర్చిస్తాం జరిగింది. రాబోయే రోజుల్లో అవన్నీ తప్పనిసరిగా అమలు చేస్తాం, కొన్ని ఇప్పటికీ చేశాం. మీ సహకారం, మీ గైడెన్స్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం, జై హింద్. ధన్యవాదాలు. అందరూ ఆగండి. ఇప్పుడు మన ప్రియతమ ఎంపీ గారు ఆయన మనసులో ఉన్న విషయాల్ని ఖచ్చితంగా మనతో పంచుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఖచ్చితంగా అందరూ కూడా వినాలి. విన్న తర్వాత మీ సన్మాన కార్యక్రమాలు ఉంటాయని చెప్పి